కేరళ సమావేశానికి వచ్చినటువంటి ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా జీవించలేస్తా ఉన్నా. అదేవిధంగా పేదా సంఘాల జేఏసీ చైర్మన్ గజలకాంతం గారు, బీసీ జేఏసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ గారు, గోస్వామి శ్రీనివాస్ యాదవ్ గారు, రాజేష్ణయ్య గారు, నాలుగారావు గారు, అదేవిధంగా ఊర్లంటి వెంకటేశ్వర రావు గారు అందరూ కూడా పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, రేపు 12వ తారీఖున మరి ప్రధానమంత్రి మోడీ గారు రామగుండం విడుదల ఫ్యాక్టరీని ప్రారంభించడం కోసం వస్తా ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆయన పర్యటనని మరి ఎందుకు పర్యటన చేస్తున్నారని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఆ కర్మాగారానికి ఇప్పుడు కొత్తగా రంగులేసి కేవలం తెలంగాణ మీద ప్రకటించిన యుద్ధంలో భాగంగా మరొకసారి దాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా నేను భావిస్తాను. అందుకోసమనే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా దీన్ని పర్యటన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికన్నా ముందుగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ముందు ఇంకా 2-3 రోజుల సమయం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కులాలు చాలా డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించింది. మొన్న గిరిజనులకు 10% రిజర్వేషన్ సంబంధించి కేంద్రానికి ఒక తీర్మానాన్ని పంపితే ఇంతవరకు అది చట్టం రూపం కాలేదు. అదేవిధంగా సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ 20%, ముస్లింలకు 12%, అదేవిధంగా చట్టసభల్లో విద్యా ఉద్యోగ రంగాలలో బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని అనేక తీర్మానాన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రాన్ని పంపితే కేంద్ర ప్రభుత్వం వాటిని చట్టాలు చేయకపోగా మరి 10% ఉన్న వారికి చట్టం చేసి దాన్ని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు తీర్పు కూడా మన రావడం జరిగింది. అవన్నీ ఇచ్చినా సరే తెలంగాణ ప్రభుత్వం పెట్టిన డిమాండ్లని ఏం చేసినామని ఇవాళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు అడుగుతా ఉన్నాం. ఇవి చేయనప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే అర్హత నీకేముందని కూడా ఈ సందర్భంలో మేము ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, అప్పుడు ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన చేసింది 1 కోటి ఉద్యోగాలని. ఇప్పటికీ 15 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులని మరి తప్పుదో పట్టిస్తే కోపం వచ్చినటువంటి తెలంగాణ నిరుద్యోగ యువత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెద్ద విభత్సకండ చేసి తమ నిరసనని వ్యక్తం చేసిన సందర్భం ఉన్నది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మినటువంటి ఘన చరిత్ర తమరిది. రిజర్వేషన్ వర్గాలను మొత్తం కూడా విద్యకు ఉద్యోగానికి దూరం చేయాలని కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి మొత్తం సంస్థలని అమ్మేసి ఇవాళ నిరుద్యోగులని రోడ్డు పాలు చేసినటువంటి ఘనత ప్రధానమంత్రి గారిది. మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీకు సమయం ఉన్నది కానీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసినవే కాబట్టి మీరు రామగుండం వచ్చే లోపల ఒక స్పష్టమైన ప్రకటన చేసి రాండి. లేని పక్షంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం ఎవరైతే ఈ వర్గాలు వారి కోసం డిమాండ్ పెడుతుండో ఆ డిమాండ్ చేస్తున్నటువంటి మొత్తం సంఘాలను తీసుకుపోయి రామగుండంలో నీకు వ్యతిరేకంగా మరి నినాదాలు ఇస్తామని తీవ్రమైన ప్రతిఘటన చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం సంఘాలందరూ కూడా నల్ల జెండాలు పట్టుకుని రావాల్సిందిగా సంఘాలందరూ కూడా విజ్ఞప్తిస్తా ఉన్నాం. గోసుల శ్రీనివాస్ యాదవ్, గొల్లకుర్మ హక్కుల ప్రోడ సమితి.